वेलकम टू मई चैनल अम्मा वंटल रुचिलो 15 నుంచి 20 రోజుల వరకు నిలవ ఉండి ఇడ్లీ పౌడర్ లేదా గన్ పౌడర్ ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. స్టవ్ మీద pan పెట్టుకొని 1 కప్పు పచ్చసెనగ పప్పును వేసుకొని లో ఫ్లేమ్ లో కలుపుతూ వేయించుకోవాలి. పచ్చసెనగ పప్పు వేగడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ముందుగా సెనగ పప్పును వేసుకొని వేయించుకోండి. ఇది 70% వరకు వేగేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత పావు కప్పు మినపప్పు 1 టీ స్పూన్ జీలకర్ర ఇది ఆప్షనల్ 1 టేబుల్ స్పూన్ పచ్చి బియ్యం 3 లేదా 4 టేబుల్ స్పూన్లు ఎండి కొబ్బరి ముక్కలు ఎండినటువంటి కరివేపాకు పావు కప్పు గుంటూరు మిరపకాయలు 6 లేదా 7 కాశ్మీరీ మిరపకాయలు 5 వేస్తున్నాను. మీ దగ్గర కాశ్మీరీ మిరపకాయలు లేనట్లయితే గుంటూరు మిరపకాయలు 8 నుంచి 10 వరకు వేసుకొని ఇవన్నీ బాగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఎండి మిరపకాయలను తుంచుకొని వేసుకున్నట్లయితే గింజలు కూడా బాగా వేగుతాయి. ఇవన్నీ క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ ఇంగువ తగినంత కొల్లుప్పును వేసుకొని ఇంకొక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో కలుపుతూ వేయించుకోవాలి. ఇలా ఉప్పును కూడా వేయించుకోవడం వల్ల అందులో ఉన్నటువంటి చెమ్మ ఆరిపోతుంది. ఇలా అన్ని బాగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్ లోకి తీసుకొని చల్లారబెట్టుకోండి. అదే pan లో ఉంచినట్లయితే వేడికి కిందవన్నీ మాడిపోతాయి. ఇలా చల్లారబెట్టుకున్న తర్వాత మిక్సీ జార్ లోకి తీసుకొని మెత్తని పౌడర్ గా రుబ్బుకోండి. ఇడ్లీ పొడి లేదా గన పౌడర్ రెడీ అయ్యింది. ఇది మంచి స్మెల్ వస్తుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. దీనిని కొంచెం పౌడర్ ని తీసుకొని కొద్దిగా నెయ్యి గాని నువ్వుల నూనె గాని వేసుకొని ఇడ్లీతో గానీ లేదా దోశలతో గానీ తిన్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇదే విధంగా తయారు చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్యూ ఫర్ వాచింగ్ మై వీడియో.